చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన శాంతిపురం మండల కేంద్రంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించింది ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 53% రిజర్వేషన్ను చంద్రబాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు 10,000 కోట్లను చంద్రబాబు అందించారన్నారు. రాబో ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు. అమృత హస్తం కింద గర్భిణికి బాలింతలకు పోషకాహారం అందించారు ఆయన. అలాగే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువులు గాల్లో కూడా ఆవిడ కుప్పూరు నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాక ముందు వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. 35 సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు, భర్తల మీదో అన్నల మీదో ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవుని ఇచ్చి ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే ప్రభారాన్ని 3.5 లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో మిల్క్ ప్రొడక్షన్ లో కుప్పం నియోజకవర్గం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. దాని వల్ల ఈరోజు ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అలాగే పూలు పండిస్తున్నారు, పండ్లు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహిళలందరూ ఇంకా ఎలా ఆర్థికంగా ఎదగాలనే దానికి ఎదగచ్చు అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హెరిటేజ్ ని ఒక తిరుగు లేని కంపెనీగా తీర్చిదిద్దటంలో ఒక మహిళ తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదు అని నిరూపించే విధంగా